దేవుని యొక్క కాపుర్ల కుటుంబంలోనే పెరిగాను. డాడీ వాళ్ళు కూడా పాస్టర్సే. పాస్టర్ పిల్లలమైనంత మాత్రం డైరెక్ట్ పుట్టగానే పరిశుద్ధులంగా ఉండలేదు కదా. మాకు వారికి కూడా కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి, వారికి కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. చిన్నప్పటి నుంచి కంప్లీట్ పరిచర్యలో ఉన్నప్పటి నుంచి దేవుడు మమ్మల్ని విశ్వాసంలో ఏ విధంగా ఎదగాలి, విశ్వాసంలోనే మమ్మల్ని బలపరిచాడు అన్నమాట మా తండ్రి మమ్మల్ని. మేము మాకున్న ప్రతి శ్రమ నుంచి కూడా, భోజనం లేని సమయాల్లో ఏ విధంగా ఉండాలి, తృప్తికరమైన భోజనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, అన్నిటినీ నేర్పించి తను సిద్ధపరిచారు. తర్వాత మా స్టడీస్ అన్నింటిలో కూడా చాలా ప్లేసెస్ మారాల్సి వచ్చింది అన్నమాట. ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి చాలా ప్రదేశాలు మారాల్సి వచ్చింది. చాలా ప్లేసెస్, స్కూల్స్ ఫీజెస్ కట్టకుండా ఉండడం వల్ల స్కూల్లోంచి మళ్ళీ వేరే స్కూల్లోకి వెళ్ళడము, అక్కడ ఫీజెస్ కట్టకుండా ఉండకుండా మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళడము, ఇవన్నీ ఇట్లా జరుగుతుండే అన్నమాట. కానీ అన్నింటినీ సఫలపరుస్తూ ప్రతి స్టడీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు కృపణించాడు. మా తండ్రికి ఇద్దరు ఆడపిల్లలము, నేను పెద్దదాన్ని. నాకు చెల్లి ఉంది, నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. చెల్లి ఎంఎస్సీ జెనెటిక్స్ కంప్లీట్ చేసింది, తను జాబ్ చేస్తుంది. నేను కూడా పరిచర్యలో ఉంటూ జాబ్ చేస్తున్నాను. అటువంటి శ్రమకరమైన ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివించడానికి దేవుడు సహాయం చేశాడన్నమాట. ఏం పైసలు లేదు కాబట్టి దేవుని పరిచర్యలోనే ఉంటున్నారు వీళ్ళు అనే మార్క్ దేవుడు, మాకు పైసలు లేవు కాబట్టి పరిచర్యలో ఉంటున్నాం అనే మార్క్ దేవుడికి కలగకూడదు కదా. దేవుడు నామం అవమానపరచబడకూడదు కాబట్టి దేవుడు ఆ విధంగా మమ్మల్ని నిలబెట్టి మంచి స్టడీస్ని చేసి ఆయన పరీక్షలలో వాడుకోవడానికి దేవుడు సిద్ధపరిచాడు. స్టడీస్ అయిపోయాయి, తర్వాత జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా జాబ్ స్టడీస్ చేసే సమయంలో సెకండ్ బిఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్లో నేను హాలిడేస్ టైంలో నేను డాడీ రిలేషన్స్ వల్ల ఎంగేజ్మెంట్కి వెళ్ళి వస్తున్నాం అన్నమాట. తిరిగి వస్తున్న సమయంలో నేను డాడీ బైక్ మీద ఉన్నాము, 1-వే రోడ్లో ఉంది. మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా బస్సు వచ్చింది అన్నమాట. బస్సు వచ్చేసి మాకు డాష్ ఇచ్చేసింది. నేను డాడీ ఇద్దరు కూడా పడిపోవడం జరిగింది. అదే విధంగా అంటే ఇక బండి మీద వచ్చి మొత్తం, అప్పుడు కొంచెం లైట్ వెయిట్, ఇంకా సన్నగా ఉండేదాన్ని, కొట్టగానే పైకి వెళ్ళేసి కిందికి పడిపోయారు అన్నమాట. డాడీ వేరే దగ్గర పడిపోయారు, సింగిల్ వే రోడ్డు. అసలు ఇంకా నేను పడిపోయినప్పుడు నేను మొత్తం ఇట్లా రోల్ అయిపోయి, వెయిట్ తక్కువ ఉండడం వల్ల రోల్ అయిపోయి అంతా పడిపోయిన దానికని నేను స్టిల్ డాడీ కోసం వెతుకుతున్నాను అనమాట. ఎందుకంటే ఆడపిల్లలకి డాడీ అంటే చాలా ఇష్టం. అయితే డాడీ కోసం వెతుకుతున్నాను, డాడీ ఎక్కడ డాడీ. నాకు పెయిన్ తెలియట్లేదు, ఏం తెలియట్లేదు. అప్పటి వరకు నాకేం జరిగిందో నాకు తెలియదు. నేను బండి మించి మాత్రమే పడిపోయాను అనమాట. తర్వాత డాడీని వెతుకుతున్నాను, డాడీ కొంచెం దూరంలో పడిపోయారు. లేచి నడుచుకుంటూ వచ్చారనమాట. వచ్చిన తర్వాత అమ్మయ్య డాడీ ఓకే ఫైన్ అనుకున్నాను. అప్పుడు నాకు చిన్న పెయిన్ స్టార్ట్ అయ్యింది. చిన్న పెయిన్ స్టార్ట్ అవడం వల్ల అసలు పెయిన్ ఎక్కడ అవుతుందని చూసుకుంటే నా లెగ్ దగ్గర పెయిన్ అయిందనమాట. లెగ్ ఇది పాదం అనుకోండి, ఇక్కడ పెయిన్ అవుతుంది. అయితే డాడీ నా కాలు నొప్పిలేసింది, నేను చూసుకోలేకపోతున్నాను అన్నప్పుడు డాడీ వచ్చి చూస్తారు. డాడీతో పట్టుకోగానే పాదం పడిపోతుంది డాడీ చేతి మీద. ఇట్లా బోల్డ్ చేతి మీదకి పడిపోతుంది అనమాట డాడీ చేతి. మళ్ళీ డాడీ దాన్ని కిందనే బ్యాలెన్స్ చేసేసి, నాన్న ఇక్కడ మనకు బ్లీడ్ అయిపోతుంది అన్నాను. నేను అప్పుడు నర్సింగ్ చేస్తున్నాను కదా, నాకు కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అమ్మ బ్లీడ్ అయిపోతుందా. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. పెయిన్ స్టార్ట్ అయిపోయింది కానీ ఫోన్ నా చేతిలో ఉండడం వల్ల నేను డాడీనే ఉన్నామా, ఫోన్ ఎక్కడ మిస్ కాకుండా దేవుడు అది నా చేతిలో భద్రంగానే ఉంచాడని నేను ఇప్పటికీ ఫోన్ నా చేతిలో ముందు దేవుడికే థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఎందుకంటే ఒకవేళ పెయిన్ వచ్చేసి నేను ఎగిరిపోవడం వల్ల ఫోన్ పడేసాం అనుకోండి, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయడానికి ఉండదు, ఎవరిని మాట్లాడడానికి ఉండదు. కాబట్టి అది నా చేతిలో ఉన్నందుకు దేవునికి అది గుర్తొచ్చినప్పుడు అమ్మ అది ఉండడం బట్టి మేము వేరే వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్ చేయడానికి కానీ దేవుడు సహాయం చేశాడని స్టిల్ నేను ఇప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను ఆ విషయంలో. తర్వాత బ్లడ్ కారిపోతా ఉంది, నాకేమో దాహం వేస్తుంది, పెయిన్ అవుతుంది, డాడీ ఒక్కరే ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు. అప్పటికి అంబులెన్స్కి కాల్ చేసినాము. కాల్ చేసినప్పుడు అంబులెన్స్ రావడానికి కొంచెం లేట్ అయింది, స్టిల్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి నార్కెట్పల్లి యాక్సిడెంట్ అయిన ఏరియా దగ్గర నుంచి నార్కెట్పల్లిలో హాస్పిటల్ దగ్గరగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు. చూసినప్పుడు ఇది చాలా కష్టము, మేము చేయలేము, లెగ్ తీసేయాల్సి వస్తుంది అని చెప్పారన్నమాట.
చెప్పినప్పుడు ఓకే ఇది ఇక్కడ అవ్వదేమో, హైదరాబాద్ తీసుకెళ్తే ఏమైనా సెట్ చేస్తారో, లైక్ తీసేయడం కూడా ఏమైనా క్యూర్ చేస్తారేమో అన్నట్టుగా డాడీ, సరే వేరే హాస్పిటల్కి ఎక్కడ ప్రిఫర్ చేస్తారు అంటే నీమ్స్ హాస్పిటల్ అంటాను. నీమ్స్ హాస్పిటల్ అయిన తర్వాత అక్కడ నుంచి నీమ్స్ హాస్పిటల్ వెళ్ళడానికి దాదాపు 2 అవర్స్ పడుతుంది. మళ్ళీ అందులో ఆ రోజు ఎందుకు వచ్చినా, ఆ రోజు వర్షం వచ్చింది, వర్షం కూడా వచ్చింది, చాలా జర్నీ. ఇదంతా ఉండడం వల్ల బ్లీడింగ్ అవ్వబోతుంది, కట్టు మీద కట్టు కడుతున్నారు, అంతా ఎక్కువ కాటన్ అయిపోయింది, బ్లీడింగ్ మాత్రం స్టిల్ అవుతూనే ఉందన్నమాట. అవుతూనే ఉండడం వల్ల నీమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసరికి మిడ్నైట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిందేమో 3 o'clock అరౌండ్ ఆ టైంలో అయింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది. 12 అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే బెడ్ అరేంజ్ చేయడానికి డాడీ మాస్టర్ సేవలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న తోటి పరిచర్య చేసేవాళ్ళు సేవకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అందుకే దేవుని సంఘంలో ఉన్నప్పుడు మనం దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, లేదంటే కుటుంబంగా మనం అందరం ఉన్నా కూడా మనకు ఒక్క సమస్య ఉన్నా మన బంధువులు స్నేహితులు మన దగ్గర లేకున్నా సంఘం అంతా ఏకమై మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉంటుంది. అందుకే సంఘంలో నిలబడి మనం స్తంభములుగా నిలబడినప్పుడు మనం మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి దేవుడు వారిని ఏర్పరిచి నిలబడిస్తాడు అన్నమాట. అయితే పరిచర్యలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన మాస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బెడ్ సిద్ధం పరిచారు. నన్ను వెళ్ళి తీసుకెళ్ళి పడుకోబెట్టారు, ఎమర్జెన్సీ రూమ్ లో పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత డాక్టర్లు వచ్చారు. డాక్టర్ వచ్చి ఫస్ట్ అసలు ఏం జరిగిందో చూడాలి కదా, వాళ్ళు జస్ట్ బ్లీడింగ్ చూసేసారు, చూసేసి కట్టేశారు. కట్టేసిన తర్వాత డాక్టర్ వచ్చి ఆ కాటన్ అంతా తీసేశారు, మొత్తం బ్యాండేజెస్ అన్ని తీసేసి చూసేసరికి బోన్స్ 2 ఇరిగిపోయాయి, నర్వ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయాయి. అసలు ఇంకా కాలు ఉంచి కానీ దాన్ని సర్జరీ చేసి కాలు మంచిగా ఉంచడానికి కానీ అవకాశం లేదన్నమాట. అవకాశం లేదన్నప్పుడు నా కన్సర్న్ అంటే నేను ఆల్రెడీ స్పృహలోనే ఉన్నాను, స్టిల్ మాట్లాడుతున్నాను కానీ డైరెక్ట్ నేను ఎంగ్స్టర్ని కాబట్టి డైరెక్ట్ నాకు చెప్తే నేను ఏమైనా డిప్రెషన్లోని కానీ ఏమైనా ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి ఫాదర్స్కి రిలేటివ్స్తోని మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న పాస్టర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఇట్లా లెగ్ తీసేస్తేనే సేఫ్ పాపకి, మోకాల కిందికి లెగ్ తీసేసేయాలి అప్పుడే సేఫ్ పాపకి, లేదంటే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు దేవుని అని విశ్వాసం ఉంచి ఏ స్థితిలోనైనా మనల్ని కాపాడేవాడు దేవుడు. లేకున్నా కాపాడతాడు, లేకపోయినా నడవగలిగినా కాపాడతాడు, పాకుతున్న వారిని కాపాడగలడు, పోషించగలడు. కాబట్టి వాళ్ళు ఆ విశ్వాసంలో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు బంధువులందరూ కూడా కొంచెం బాధాకరమైన వారు దుఃఖించిన దానికి ఆ ప్రొసీజర్కి ఒప్పుకోక తప్పలేదు అన్నమాట. తర్వాత ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి నా బ్లడ్ పర్సంటేజ్ 2 ఉంది. బ్లడ్ పర్సంటేజ్ 2 అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవాలి, ఇంకా అసలు కాన్షియస్ ఉండదు. యాక్చువల్గా మనకు ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత లేడీస్కి అయితే 12% వరకు ఉండాలి. నాకు ఉండింది 2%, కానీ ఇంకా నేను కాన్షియస్లోనే ఉన్నాను, అంటే మాట్లాడుతున్నాను, డాక్టర్ దగ్గరికి వస్తుంటే ఆ డాక్టర్ని తిడుతున్నాను, ఎవరు వస్తే వాళ్ళని లెక్కు పట్టుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్కరిని తిడుతున్నాను అన్నమాట. పెయిన్ భరించలేక నన్ను ముట్టుకోదు, ఏమైనా మాట్లాడండి, ఏమైనా చేయండి కానీ నన్ను మాత్రం ముట్టుకోవద్దు అన్నట్టుగా వాళ్ళకి చెప్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు మిడ్ నైట్ కాకుండా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7-8 ఆ టైంకి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా నాతో పాటు డాడీ లేదు, డాడీకి మైనర్ యాక్సిడెంట్స్ అయ్యాయి అనమాట, చిన్న చిన్న కాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యాయి, షోల్డర్ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయింది. దానివల్ల డాడీ ఎమర్జెన్సీ రూమ్లోనే ఉండాల్సి వచ్చింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లేటప్పుడు ఒక అంకుల్ ఉంటారు, మోజస్ అంకుల్ అని ఆ అంకుల్ నాతో చెప్పారనమాట, నన్ను రాజకుమార్తె అంటారు, నాన్న రాజకుమార్తెవి కదా, నువ్వు అట్లనే ధైర్యం ఉండాలి, మంచిగా ఉండాలి, నువ్వు ఏం జరిగినా అది దేవుని చిత్తం అని, నువ్వు మనం ఇంకా ఏం జరిగినా కూడా మనం నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే ఏమవుతుంది అంకుల్ అని అన్న అంటాడు, ఏమవుతుంది అన్న అంటే ఏమైనా చేస్తారా అంటే ఏం లేదు నాన్న, చిన్న ఆపరేషన్ చేస్తారు, లెక్స్ సెట్ చేస్తారు, పంపించేస్తారు అని చెప్పాడు. అంతే కదన్నా అన్నాను. తర్వాత అక్కడ నుంచి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ ఆప్ రూమ్కి తీసుకొచ్చారు. 1 డే అయితే మనం అన్కాన్షియస్లో ఉంటాం కాబట్టి నాకేం తెలియలేదు. నెక్స్ట్ నేను లేచి కూర్చోబెట్టినప్పటికీ నాకు లెగ్ లేదనమాట, బిలోని ఇక్కడ మోకాలు నుంచి కిందికి కాలు లేదు. కాలు లేకపోవడం వల్ల డాక్టర్ వచ్చేసి కూర్చోబెట్టినప్పుడు దాన్ని చూసుకొని ఇంకా నా పక్కన ఎవరు లేదు, నేను ఐసీలో ఉన్నాను, ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఎవరి మీద నాకు బాధని కానీ దాని ఏంటిని నేను బయటికి చెప్పను. వాళ్ళని అడుగుతున్నారు ఏమైంది నా ప్రొసీజ్ ఏమైంది అంటే, ఇక అప్పుడు వాళ్ళే చెప్పారనమాట, ఆంపుటేషన్ అయిపోయిందమ్మా అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిచారు. ఇక వాళ్ళని చూసినప్పుడు నా అంతట నేను అదొక్కసారి అనమాట, వాళ్ళని చూసి నా లెగ్ విషయమే నేను ఏడ్చింది అదొక్కసారి. నేను పేరెంట్స్ని చూసినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు మాత్రమే
నాకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఐ కాంట్ వాక్, నేను నడవలేను, నా సిచ్యువేషన్ ఏంటి. లేడీస్కి మనకి ఏ చిన్న లోపం ఉన్నా మన తల్లిదండ్రులకు ఎక్కువ బాధపడుతుంది, అవును కదా. అమ్మాయిలకి ఏదో చిన్న లోపం ఉన్నా కూడా తల్లిదండ్రులకు బాగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అదంతా గుర్తు రాలేదు, కానీ నా సిచ్యువేషన్ మాత్రమే గుర్తొచ్చింది. నెక్స్ట్ నేను అప్పటికే మంచిగా డ్యాన్స్ చేయగలను, అన్నీ చేయగలను, అన్ని వర్క్స్ చేయగలను, కానీ అది ఏర్పడినందుకు చాలా బాగా ఎక్కువ ఏడ్చేసాను అన్నమాట. ఆ రోజు బాగా ఏడ్చాను, ఏడ్చి డాడీ వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగించాను అనిపించింది. తర్వాత వాళ్ళు బాధపడ్డారు, అది చూసుకుని నాకు మళ్ళీ నా బాడీ పార్ట్స్ అన్నట్లు నా లెగ్స్ అన్నా అదన్నా చాలా ఇష్టం అన్నమాట. కానీ దేవుడు దేవుడు ఏం చెప్తాడు, దేవుడు మనం దేవుడిని కాకుండా వేరే దాన్ని ఏది ఎక్కువగా ఇష్టపడదు. అట్లానే తీసేసాడని అనను, కానీ ఆ పాట పోయింది. అయినప్పటికీ నేను దేవుడిని స్తుతించగలను. అప్పుడు కొంచెం నీరసించిపోయాను అనమాట విశ్వాసంలో. చిన్నప్పటి నుంచి డాడీ మమ్మల్ని విశ్వాసంలో పెంచినప్పటికీ నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్న నేను దేవుడికి వేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే నన్ను చాలామంది పాస్టర్స్ విజిట్ చేయడానికి వచ్చారు, చాలామంది పలకరించడానికి, ధైర్యపరచడానికి, అమ్మా ఏం కాదమ్మా అని చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు అందులో పాస్టర్ అంకుల్ వచ్చారనమాట, కేవి పాల్ అంకుల్ అని అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చి ఒక వాక్యం రెఫరెన్స్ చెప్పారనమాట, రోమన్స్ 8:28 ఒక రెఫరెన్స్ చెప్పారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు కనుక మీకు మీకు సమస్తమును సమకూడి మేలు నిమిత్తమై జరుగును అని చెప్తారు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాన్న, దేవుడు నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఈ విధంగా జరిగింది, కాబట్టి నువ్వు అటువంటి విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించు అని చెప్పినప్పుడు, అప్పటికి పాస్టర్స్ కాబట్టి మనం ధైర్యపరుస్తారు అన్నది ఉంటుంది. కానీ ఆ వాక్యంలో నేను డైలీ ఆ హాస్పిటల్లో 45 డేస్ ఉన్నానండి. 45 డేస్ ఉండడం వల్ల ఆ వాక్యాన్ని రిపిటేషన్ నాలోనే నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఇది జరిగింది. సో నేను ఎక్కువ ఇబ్బంది పడకూడదు, దేవుడిని ఎక్కువ క్వశ్చన్ చేయకూడదు, నేను చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాను, అటువంటి శ్రమల కంటే ఇది పెద్దదేం కాదు అన్నట్టుగా ఉంది అనమాట. అట్లా నేను బలపడ్డాను. బలపడిన తర్వాత కొన్ని రోజులకి నేను హాస్పిటల్లో ఉండి చాలా మంది పాస్టర్స్ రిలేటివ్స్ అందరు రావడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ 15 డేస్లో డిశ్చార్జ్ అవ్వాల్సిన అమ్మాయిని 45 డేస్ పట్టింది అనమాట. మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయి దాని సైజ్ మళ్ళీ తగ్గించి మళ్ళీ కొంచెం సెట్ చేసి పంపించడానికి 45 డేస్లో నేను ఇంటికి వచ్చేసాను. అప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి మాకు ఇంట్లో ఒకటే రూము, నేను వాష్రూమ్ది కూడా చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఇట్లా లెగ్ లేనందువల్ల నార్మల్ ఇండియన్ వాష్రూమ్స్ నేను యూజ్ చేయాలంటే కష్టం అవ్వదు కదా, మళ్ళీ దాన్ని పెట్టించడానికి. అప్పటి వరకు మా ఇంట్లో ఒకటే సింగిల్ మంచం ఉండేది. కానీ దేవుడు నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మా డాడీ వాళ్ళు చిన్న బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేసేసారు. డాడీ అంటారు అనమాట, నాన్న నీకు యాక్సిడెంట్ అయినందు వల్ల మనం పెద్ద కోల్పోయింది ఏం లేదు, నీకు చిన్న మార్పు జరిగింది, నేను నడకలో కానీ వాటిలో కానీ చిన్న మార్పు జరిగింది, కానీ నీకు యాక్సిడెంట్ అయిన ద్వారా దేవుడు ఎంతో మహిమపరచబడ్డాడు, మనం ఏ విధంగా తిరిగి నిలబడగలిగాము, ఏ విధంగా మనము దేవుని పరిచయం చేస్తున్నామో అది మనము మళ్ళీ తిరిగి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పాడనమాట. తర్వాత 2nd ఇయర్లో అయిపోయింది, ఇంకా చుట్టుపక్క వాళ్ళందరూ ఉంటారు కదా, మా గల్లీలలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట. ఓకే అమ్మకు వచ్చేసింది, ఇప్పటి వరకు వీళ్ళు పరిచయం చేశారు. నెక్స్ట్ ఏంటి, అమ్మాయి కాలు కూడా లేదు, చదువుతున్నా ఇంట్లోనే ఉంటుందా, తల్లిదండ్రులకు ఉన్నా లేకున్నా పక్క వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా మన మీద, చదువుతున్నా లేదంటే ఏంటి అన్నట్టుగా ఉన్నారనమాట. ఉన్న తర్వాత అయినప్పటికీ దేవుడు నేను అక్కడ బెడ్ మీద ఉన్న చదవడానికి దేవుడు సాయం చేశాడు. 2nd ఇయర్లో నేను ఎగ్జామ్స్ మళ్ళీ నేను ఉండిందేమో హైదరాబాద్లో, నా ఎగ్జామ్స్ సెంటర్ నా కాలేజ్ వచ్చేసేమో తిరుపతిలో అనమాట. జర్నీ ట్రైన్ జర్నీ చేయాలి, అప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. వాకర్తో నడవడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ లెగ్ పెట్టుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుంటాం కదా, చెక్కది పెట్టుకుంటాం కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఆ లెగ్ పెట్టుకున్నప్పుడు చాలా బ్లీడ్ అయిపోయేది అనమాట, ఇట్లా పుండ్లు అయిపోయి గీరుకపోయి అట్లా బ్లీడ్ అయిపోయేది, వాక్ చేయడం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఏం కాదు, ఇది మాత్రం దేవుడు మార్గం చూపించాడు కాబట్టి ఏం కాదు అనేసి అట్లా అదే విధంగా ప్రయత్నం చేయడము, దాన్ని సెట్ చేసుకోవడం. దాని తర్వాత కొంచెం దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం వెబ్సైట్లో వాటన్నిటిలో మనం చెక్ చేసుకొని మళ్ళీ ఏది బెస్ట్ లెగ్ అనేది దాన్ని సెర్చ్ చేసుకుని లెగ్ని సంపాదించుకోవడానికి తయారు చేయించుకోవడానికి దేవుడు రూపొందించాడు అనమాట. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక నార్మల్ లెగ్ వాడతాను, ఆఫీషియల్ గ్లోవర్స్ అంటే బయటకు వెళ్తున్నప్పుడు ఒక నార్మల్ లెగ్ వాడతాను, కాకపోతే దాన్ని మార్చడానికి డబ్బు చాలా అవసరం అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు వాడేదేమో
15,000 అయితే నేను బయటకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, కొంచెం స్టేబుల్గా బ్యాలెన్స్ అవ్వడానికి, లిమ్ ఎక్కడైనా రాళ్ళ మీద కాలు పెట్టినప్పుడు కానీ పడిపోకుండా ఉండడానికి దానికి 1 lakh అవుతుంది అనమాట. దాన్ని సెట్ చేసుకోవడానికి సాక్స్ ఖరాబ్ అవుతుంటుంది, ఇవన్నీ ఫ్రీక్వెంట్ అవుతుంటాయి. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం మార్చుకోవాల్సిందే అంతే. కానీ దేవుడు అది మార్చడానికి కానీ సెట్ చేసుకోవడానికి కానీ దేవుడు తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకా నేను స్టడీ కంప్లీట్ చేసేసాను. బీఎస్సీ నర్సింగ్ తిరుపతి కూడా వెళ్ళడానికి, అక్కడ ఫ్లోర్స్ ఎక్కి దిగడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా నన్ను నిలబెట్టి దేవుడు ఆ విధంగా నన్ను వాడుతున్నాడు అనమాట. తర్వాత స్టడీస్ అయిపోయాయి, జాబ్ చేస్తున్నాను. ఇంకో పరీక్ష వస్తుంది తల్లిదండ్రులకి. ఏంటంటారు, ఏంటి వచ్చేసింది ఇక అసలు ఈ అమ్మ, ఈ అమ్మాయిని ఇట్లనే ఇక ఇంట్లోనే ఉంచుకొని పరిచర్య అని చెప్పుకొని ఇంకా అమ్మాయిని జాబ్ చేయిస్తూ ఇంట్లోనే ఉంచుకుంటారు, ఇంకా పెళ్లి చేయట్లే. ఎవరు చేసుకుంటారు, ఒక కాల్ లేదు పాపకి, జాబ్ చేస్తుందిలే కానీ కాల్ లేదు, ఎవరు చేసుకుంటారు అనేసి థాట్ ఉంటుంది కదా. తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది, అమ్మ ఇట్లా ఉంది కదా, బయటకు చెప్పుకోలేకపోయినా వాళ్ళ మనసులో ఉంటుంది ఇట్లా పాప ఉంది, పాపకి మ్యారేజ్ చేయాలి, ఇట్లా ఉండే సిచ్యువేషన్, ఎవరైనా వస్తారా రారా, ఎవరైనా చూడడానికన్నా వస్తారా రారా, ఎవరితోనైనా పంచుకోవడానికైనా. మా పెద్ద పాప మ్యారేజ్ ఉంది కానీ పెద్ద పాపకి ఇట్లా కాల్ లేదు, తను నార్మల్గా ఆర్టిఫిషియల్ లింబ్లో పని నడుస్తుంది, తను జాబ్ కూడా చేస్తుంది అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ మనసులో బాధ అనేది ఉంటుంది అనమాట. అయితే ఆ బాధను వాళ్ళు ఎప్పుడు వ్యక్తం చేసేవారు కాదు, కానీ వారు సైలెంట్గా ఉండడం కానీ లేదంటే ఏదైనా పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు బాధపడడం అవన్నీ కనిపిస్తూ ఉండేవి అనమాట. మనం పెద్దవారం కదా, ఎంత ఏజ్ ఆడపిల్లలు చిన్నప్పుడే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, చిన్నప్పుడే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు బాధపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారని గ్రహించగలుగుతారు ఆడపిల్లలు. అయితే మన ఇంత పెద్దదమ్మైనాక వివాహ సమయం వచ్చిన తర్వాత ఇంకా అప్పటికీ నాకు ఎందుకులే వివాహం అన్నట్టుగా ఉండేదన్నమాట. అప్పటి వరకు నేను మ్యారేజ్ గురించి కూడా పెద్ద ఆలోచించేదాన్ని కాదు. సిచ్యువేషన్ ఇలా బాగాలేనప్పుడు దేవుడు ఎవరిని అనుగ్రహిస్తే, ఏ టైంలో దేవుడు పంపిస్తే తగిన వ్యక్తిని పంపించినప్పుడు మనం అప్పుడు ఉండొచ్చు అన్నట్టుగా ఉండేదన్నమాట. కానీ నెమ్మదిగా వాళ్ళు బాధపడడం, చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోర్స్ చేయడము, బంధువులు ఫోర్స్ చేయడం, ఏంటి చేస్తారా లేదా చేయకపోతే ఇట్లా చేయాలి కదా, ఎవరితోనైనా మాట్లాడండి అంటూ ఉండడం, లేదంటే డాడీ వాళ్ళు పాస్టర్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైనా సంబంధాలు వచ్చినా ఈ ఇష్యూ చెప్పినప్పుడు వాళ్ళ సంబంధం వద్దనుకోవడము, పరిచర్లు బాగా వాడబడుతుంది అని చెప్పినా కూడా ఇది ఒకటి వారికి అడ్డుగా ఉండేదన్నమాట. అయ్యో ఇట్లా ఉంది కదా, అది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యము, మేము దానితో ఎట్లా జర్నీస్ చేస్తాం అనేది ఉంటుంది కదా. పరిచయం చేసే వాళ్ళ బాధ్యత ఏంటి, ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, చాలా చాలా దూరం దూరం వెళ్ళి సువార్థలు చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఇట్లా లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నిలబడి ఉండాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ చేయలేరు కదా అన్న ఆ అడ్డుతోని వాళ్ళు ఎవరు ముందుకు రాలేకపోయారు అనమాట. దాని తర్వాత దేవుడు ఒక సమయంలో ఎప్పుడైనా 2017లో నవంబర్లో దేవుడు ఇప్పుడు వాక్యం చెప్పిన దైవ సేవకుడిని దేవుడు మా ఇంటికి పంపించడం, అంటే నార్మల్గా మెసేజ్ చెప్పడానికి వచ్చారనమాట. ఆ రోజు మెసేజ్ చెప్పడానికి వచ్చిన తర్వాత చెప్పేశారు అంతా ఓకే, అందరూ విన్నారు. అప్పటికి నా కోసమే తను వచ్చాడన్న సంగతి ఎవరికి తెలియదు, లేదంటే తనకి కూడా తెలియదు, ఓన్లీ వాక్యం చెప్పడానికే వచ్చారు అని చెప్పేసి అందరు విన్నారు. విన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మా సంఘం నుంచి కొంచెం బంధువులు ఉన్నారనమాట, చూసి నానా డాడీతో చెప్పారనమాట, ఇట్లా తను ఉన్నాడు, వాళ్ళు కూడా సంబంధం కోసం చూస్తున్నారు, ఎట్లా మనం మాట్లాడమంటారా అంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, పరిచర్యలో ఉన్నారు వీళ్ళు కూడా, నేను వీళ్ళు కూడా వద్దంటే ఏంటి సిచ్యువేషన్ అన్నట్టుగా అయినప్పటికీ ప్రొసీడ్ అయిందనమాట. పనులు జరుగుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ తర్వాత నా సైడ్ నుంచి నేనేం చెప్పలేదనమాట, నేను ఇప్పుడే వద్దులే డాడీ ఎందుకు అన్నట్టుగా నేను డాడీకి చెప్పాను. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాడీ మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాను ప్రేయర్ చేసుకోండి. అప్పుడు నేను సరే డాడీ నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, చేసుకున్న తర్వాత ఏది ఏం జరుగుతుందో నేను అప్పుడు మాత్రమే చెప్తాను అన్నాను. 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను, అప్పుడు కేవలం నేను ఇంక ఇంటి సమస్యలు కానీ నా సిచ్యువేషన్ గురించి కానీ దేని గురించి ప్రార్థన చేసుకోలేదు, ఓన్లీ వివాహం కోసమే ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్నా ఆ 3 days కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడికి వెళ్ళినా విధేయత అనే వాక్యం గురించి ఎక్కువగా విన్నాను అన్నమాట. విధేయత చూపించడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి, ఏ విధంగా ఉంటాం అనే దాని గురించి ఎక్కువగా విన్నాను. అప్పుడు మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ డాడీ మళ్ళీ వాళ్ళ కాన్వర్జేషన్స్ బయట జరిగేవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ డాడీ వచ్చినాన ఏంటి అంటే, సరే డాడీ నువ్వు ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినా ఎట్లా అయినా ఓకే నేను మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు మళ్ళీ పాస్టర్ గారిని మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళు మళ్ళీ మా వాళ్ళ ప్రపోజలే మళ్ళీ రావడం జరిగింది. వచ్చినప్పుడు నా సైడ్ నుంచి నేను ఓకే అన్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి రావాలి కాబట్టి తన దగ్గర నుంచి కూడా ఓకే అన్న సమాధానం వచ్చినప్పుడు చాలా సంతోషమైంది అన్నమాట. అన్నిటినీ ఈ యొక్క లోపంతో కూడా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గొప్పది కదా. చాలా మంది నన్ను మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఆంటీ వాళ్ళు కానీ సంఘంకి ఎక్కడైనా మ్యారేజెస్కి కానీ లేదంటే ప్రేయర్స్కి కానీ వెళ్ళిన తర్వాత చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, ఇట్లా నన్ను చూసి నా వాకింగ్ చూసి కానీ లేదంటే నా లెగ్ చూసి కానీ అడిగిన విషయం ఏంటంటే, అమ్మా ఎప్పుడైంది యాక్సిడెంట్ అంటారు. అంటే ఎలా ఏమైందమ్మా అంటే యాక్సిడెంట్ అయింది అంటే మ్యారేజ్ అయినాక అయిందమ్మా అన్నారు అనమాట. అంటే లేదు మ్యారేజ్కి ముందే అయింది అంటే అవునా అనేసి నన్ను ఒక చూపు చూస్తారు, అందరు పాస్టర్ గారిని ఒక చూపు చూస్తారు అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి యాక్సెప్ట్ చేస్తాడు అనేది, అది ఎంతో మంచి హృదయం కలిగి ఉండడం, దేవుడిచ్చిన హృదయం కలిగి ఉండడం వల్లనే జరిగిందని నేను ఇప్పటికీ విశ్వసిస్తాను. నేను మ్యారేజ్ అయినాక కూడా అడిగాను అనమాట, బాబా అంటాను బాను అట్లా ఎట్లా చేసుకున్నావు ఇట్లా ఉన్నాక కూడా అసలు ఎట్లా యాక్సెప్ట్ చేయగలిగావు నువ్వు అంటే, ఏమున్నానా నేను ప్రే చేస్తున్నాను సమాధానం కలిగింది. సో యాక్సెప్ట్ చేశాను, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు అన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత 2018 జూన్లో మ్యారేజ్ జరిగింది. చాలా ఘనంగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి చాలా ఘనమైన పెళ్లి అనమాట. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, అటు సైడ్ అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హస్బెండ్ అనే కాకుండా అత్తమ్మ మామయ్య సైడ్ కూడా మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి కదా, పాప ఇట్లా ఉంది నువ్వు ఒక్కడు ఒప్పుకున్నావు ఇంట్లో అట్లా ఇట్లా అనేది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు అనమాట. నన్ను ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు లాగానే చూసుకుంటారు మంచిగా. నాకు నేను కొంచెం ఏ సమయానంటే అత్తమ్మకి టెన్షన్ అవుతుంది కదా, నాన్న ఇబ్బంది అయిందా కాలేమని నొప్పిలేస్తున్నాను నడవడానికి వస్తలేమో కూర్చొని చేస్తాను కూర్చొని చేస్తాను అనేసి అన్నింది అనమాట. చాలా ప్రేమగా చూసుకునే అత్తమామని దేవుడు నాకు అనుగ్రహించాడు. మా వదినమ్మ అయితే ఇంకా చాలా ఫ్రీగా ఉండిద్ది అనమాట, నువ్వు అక్కడ కూర్చోలేరు అన్నట్టుగానే ఉండిద్ది, పిల్లలు మొత్తం తనే చూసుకునిద్ది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్, అసలు పిల్లలు ఎట్లా అవుతారా లేదా అనే థాట్ రాకముందే దేవుడు మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. బాబు ఫస్ట్ బాబు పెద్దవాడు, బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు భయమైంది అనమాట. నేను ఎవరికి ఫేస్ చేయలేదు, ఎవరికి చెప్పలేదు, ఎట్లా నేను వెయిట్ అంతా వెయిట్ చేయాలి, 9 మంత్స్ నేను తనని క్యారీ చేయాలి అవుతుందా లేదా, అసలు ఎట్లా నేను బాబు వెయిట్ అంతా పట్టుకొని నేను అడగగలుగుతానా లేదా అనుకున్నాను. కానీ దేవుడు దాని విషయంలో కూడా చాలా సహాయం చేశాడు. నేను 9 మంత్స్ పడేంత వరకు అంటే మార్చ్14 డెలివరీ అయింది, మార్చ్1 వరకు కూడా నేను ఆఫీస్కి వెళ్తూ రావడానికి, క్యాబ్ ఎక్కడానికి లేదంటే స్టెప్స్ దిగుతూ రావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండటము, మనం ఎంతో దీవించబడిన వారం, ఆయన ఇచ్చిన రక్షణని మనం కాపాడుకుంటూ మనకి ఎటువంటి సమయంలోనైనా ఆయనకి చెప్పుకోవడానికి ఆయన మనకు సహాయంగా ఉన్నాడు, మనల్ని కాపాడగలడు అన్న ధైర్యం మనలో ఉన్నప్పుడు అది నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఆ టైంలో ఇచ్చాడు. డెలివరీకి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత దేవుడు మంచి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు. మంచి మీ అందరి ప్రార్థన నేను కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే, నా జీవితంలో చేసిన కార్యాలన్నింటిలో కూడా మీ జీవితంలో చేయగలరు. ఇప్పటికీ కూడా నేను పరిచయం చేసిన టైంలో పెద్ద లాంగ్ స్టాండింగ్ గురించి బాధపడుతున్నాను కదా, ట్రాన్స్లేషన్స్ చేసే టైంలో 1 hour నించుని ట్రాన్స్లేషన్ చేసే టైంలో కానీ ఎటువంటి సమయంలో కూడా దేవుడు ఎటువంటి నన్ను ఇబ్బంది పెట్టకుండా మంచి బలమును శక్తిని ఇచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆ విధంగా మిమ్మల్ని కూడా వాడుకోగలడు కనుక ఎటువంటి లోపం ఉన్నదని కానీ లేదంటే అన్ని ఆరోగ్యం కలిగి ఉన్నాం కదా మేమెందుకు దేవునికి ఇష్టంగా ఉండాలని కానీ అట్లాంటిది ఏమి లేకుండా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అనుకుని బట్టి దేవునికి స్తుతిస్తూ నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను చిన్ననాటి నుంచి ఎదుగుతున్నాను. కానీ మధ్యలో కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయి దేవుణ్ణి కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళిన నన్ను తిరిగి మళ్ళీ ఆయన దారిలోనికి తీసుకొచ్చి ఆయన పరిచర్యలో వాడుకుంటూ మంచి సాటి అయిన సహాయం దేవుడు నాకు అనుగ్రహించి నన్ను ప్రేమిస్తూ నా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్న సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించాడు. ఆ విధంగా మీరందరూ జీవిస్తూ ఉండాలని నా సాక్ష్యం నిమిత్తమే నా కుటుంబం నిమిత్తమే ప్రార్థించగలరని కోరుచున్నాను.